హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో రోజు రోజుకి పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా రాష్ట్రంలో ఒక ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలు అయితే చూద్దాం అదేవిధంగా దేశంలో రెండు లక్షల కేసులు అయితే ఒకే రోజైతే దాటడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలు అయితే చూద్దాం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏదైతే వన్ నాట్ ఫోర్ ఉందో దానికి సంబంధించి కాల్ సెంటర్ సేవలు అయితే వినియోగించాలని తెలియజేశారు ఇక కోవిడ్ పరీక్ష చికిత్స గురించి భయం వద్దని ఆందోళన వద్దని తెలియజేయడం అయితే జరిగింది జ్వరం తలనొప్పి ఆయాసం జలుబు కీళ్ళ నొప్పులు ఒంటి నొప్పులు వంటి కోవిడ్ లక్షణాలు ఉన్నాయనిపిస్తే ఆలస్యం చేయకండి అని వెంటనే వన్ నాట్ ఫోర్ కాల్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియచేయడం జరిగింది ఇక వన్ నాట్ ఫోర్కు కాల్ చేసిన వెంటనే కోవిడ్ ఆసుపత్రిలో అడ్మిషన్ అవసరం అని తెలిస్తే మూడు గంటల్లోపే అడ్మిషన్ అయితే పొందవచ్చు జగనన్న ప్రభుత్వం ద్వారా కోవిడ్ ట్రీట్మెంట్ అయితే పూర్తిగా ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక కోవిడ్ ఆసుపత్రిలో చేరడం కోసం అంబులెన్స్ సహాయం కూడా ఉంటుంది సమీప కోవిడ్ ఆసుపత్రులు అందులో పడకల లభ్యత సమాచారం కూడా పొందవచ్చు మీ ప్రాంత ప్రభుత్వ డాక్టర్ ఏఎన్ఎం వివరాలు అయితే పొందవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కోవిడ్ సంబంధిత వైద్య సహాయం సూచనలు అయితే పొందవచ్చు మీ సమీప కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ వ్యాక్సిన్ సంబంధించిన ఇతర సమాచారం పొందవచ్చు ఈ విధంగా ఆసుపత్రిలో నమ్మి మీ పేషెంట్ ఆరోగ్య స్థితిని సైతం కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా వన్ నాట్ ఫోర్ కాల్ సెంటర్లు పనిచేసే విధానం చూసినట్లయితే హోమ్ ఐసోలేషన్లో ఉండాలా కోవిడ్ కేర్ సెంటర్లో చేర్చాలా కోవిడ్ ఆసుపత్రిలో చేర్చాలా అనేది నిర్ణయించి సంబంధిత జిల్లా హెల్త్ డెస్క్ అయితే సమాచారం అయితే ఇస్తారు ముఖ్యంగా కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తి వన్ నాట్ ఫోర్కు కాల్ చేస్తే సెంటర్కు ఫోన్ చేసిన వెంటనే కాల్ సెంటర్ వైద్యులు అయితే ముఖ్యంగా ఇక్కడ మూడు చేయడం అయితే జరుగుతుంది హోమ్ ఐసోలేషన్ అయితే సూచిస్తారు అదేవిధంగా సూచిస్తే ఆ గ్రామ లేదా వార్డు సచివాలయంలోని ఏఎన్ఎం పిహెచ్సి డాక్టర్లు స్థానిక వర్గాలు అందుబాటులోకి వచ్చి మీకు చికిత్స అందుబాటులో పాటు మందుల కిట్లు ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ కోవిడ్ కేర్ సెంటర్లో చేర్చాలని వైద్యులు సూచిస్తే మీరు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించినప్పుడు మీ ఇంట్లో ప్రత్యేకంగా గది అందుబాటులో లేకపోతే తమ ప్రభుత్వ సిబ్బంది కోవిడ్ కేర్ సెంటర్లో చేర్చి తగిన వైద్యం అయితే అందిస్తారు ఇక ఒకవేళ కోవిడ్ ఆసుపత్రిలో చేర్చాలని ఇక్కడ వైద్యులు నిర్ణయిస్తే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వం గుర్తించిన ప్రత్యేక ప్రైవేట్ కోవిడ్ కేంద్రాల్లో అయితే కరోనా చికిత్స అందించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా చూసుకుంటుంది సో ఈ విధంగా కోవిడ్కి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు ఇక దేశంలో నిన్న కేసుల సంగతి చూసినట్లయితే ఇంకా కరోనా కన్నెర్ర దేశవ్యాప్తంగా రెండు లక్షల ఒకే రోజులో రెండు లక్షల ము మూడు ఏడు వందల ముప్పై తొమ్మిది కొత్త కేసులు అయితే రావడం జరిగింది దేశంలో కరోనా మహమ్మారి మరింత ఉధృతంగా అవుతుంది కరోనా వైరస్ దేశంలో ప్రవేశించిన నాటి నుంచి ఎప్పుడూ లేనట్టుగా ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా రెండు లక్షల కేసులు అయితే నమోదయ్యాయి ఒక్క రోజులో నమోదైన కేసులు ఇది కొత్త రికార్డు అనమాట మన దేశంలో మహారాష్ట్ర యూపీ ఢిల్లీ ఛత్తీస్గఢ్ కర్ణాటక మధ్యప్రదేశ్ కేరళ తమిళనాడు గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు ఒక్కసారిగా అయితే నమోదు కావడం దీనికి కారణమైంది రోజువారీ కేసులో ఈ రాష్ట్రాల్లోనే ఎనభై శాతం వరకు అయితే ఉన్నాయి మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి ముప్పై ఎనిమిది మంది కరోనా బాధితులు అయితే మరణించి మరణించారు గత ఏడాది అక్టోబర్ మూడు తర్వాత ఇది అత్యధికంగా మరణించడం అయితే జరిగింది ఆల్రెడీ ఇప్పటికే అటు హర్యానా ప్రభుత్వం కానీ ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటేమో తెలంగాణ ప్రభుత్వం కానీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఏ నిర్ణయం తీసుకోవడానికి ఏంటి అనేదని ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇస్తూ ఉంటాను ఫాలో అవుతానండి అలాగే ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి